श्री गुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 29/6/2022 బుధవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। దాదాపుగా వీరికి ఆకస్మిక ధనప్రాప్తి ఉంది, కాకపోతే మిత్రుల వల్ల మాట పోయే అవకాశం ఉంది। అంటే మిత్రులతో మీరు వాగ్దానం చేసినా, మిత్రుల నుంచి వాగ్దానం తీసుకున్నా ఆ మాట పోగొట్టుకునే అవకాశం ఉంది, కనుక మిత్రులతో జాగ్రత్తగా ఉండండి। మంచి వాళ్ళే ఈరోజు మీ మిత్రులు, మీకు మంచిదే, కానీ సమయానుకూలంగా మీకు సహాయం అందించకపోవడమో మీరైనా వారికి సహాయం చేయలేకపోవడం వల్ల కూడా కాస్త సిగ్గుపడాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి। అందుకొక తప్ప ఇంకా మిగతా అన్ని విషయాల్లో అనుకూలత, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగం, మైనింగ్ వ్యాపారంలో కానీ, టెక్స్టైల్స్ వ్యాపారం కానీ, దర్జీ పని చేయంత కార్మికులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, బంగారు వ్యాపారం చేసే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో అభివృద్ధి లాభాలు పొందుకోవచ్చు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండడం, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి లాభవంతంగా ఉంటుంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆనంద ఆర్థిక యోగాలు, బిరుదులు వచ్చే అవకాశం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, ఎల్ఐసి మెడికల్, గృహనిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి తప్పకుండా ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు। విదేశాలు ఉన్న వారికి శుభవార్తలు, విదేశానికి, స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశాలు, వీసా సంబంధమైనటువంటి అనుకూలతలు, వస్తువాహన లాభం, నూతన వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకు కలిసి వచ్చే అవకాశాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, భార్యాభర్తల మైత్రి, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసిపుడు సఖ్యత బాగా ఉంటుంది। తప్పకుండా అనుకున్నది సాధించగలిగే నేర్పరితనం కూడా మీలో ఎక్కువగా ఉంటుంది। షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో, లాటర్ల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు, రాజకీయ లబ్ధి బాగా ఉంటుంది, కళాకారుల క్రీడాక లాభం, సినిమా పరిశ్రమలో అద్భుత యోగం ఏంటంటే ధనప్రాప్తిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి। బయ్యలకి, నిర్మాతలకి చేతిరిండా ధనం ఉంటుంది। ప్రశాంతమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవనలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, ఈవెంట్ మెయిన్ వరకు, బోర్బావుతో వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి ఖాయం, ప్రతి పనిలో పరిపూర్ణ శుభయోగాన్ని పొందుకోవడం, వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, ప్రభుత్వ సంస్థలు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి పొందుకునే శుభతరణం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది। వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి వాక్చాతుర్యం, అనుకున్నది సాధించడానికి నేర్పరిగా టెంపరితనంతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి। వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, తన తప్పును తెలుసుకొని తనను తాను రూపుదిద్దుకునే అవకాశం కూడా ఈరోజు వారికి బాగా కనబడుతోంది। విద్యార్థిని, విద్యార్థులకి పెద్దవాళ్ళ మాట వినడం, గురువు యొక్క మాట వినడం, సరైనటువంటి దారిలో నడవడం, విద్యా పరిపూర్ణతని, పోటీ పరీక్షల విజయాన్ని, ఐఎల్స్, జిఆర్ పరీక్షల విజయాన్ని, విదేశీ యానాన్ని, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యాన్ని, వాహన యోగాన్ని, మైనింగ్, సైరన్, ఇటుకలు, ఇసుక, సిమెంటు, ఫార్మా వ్యాపార లాభాలు పొందుకోవడం, చేనేత కార్మికులకి, వస్త్ర పరిశ్రమ, దర్జీ పని చేసేవారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు పరిశ్రమ, రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనెత్పత్తులు, సీనియర్ సిటిజన్స్ కలిసి రావడం, మహిళా మండలికి ఆర్థిక లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల మీ వారికి కూడా లాభవంతమైన శుభయోగం తప్పకుండా, ఇంట్లో ఏదైనా వేడుక జరుగుతుంది ఖచ్చితంగా, ధనవృద్ధి బాగా ఉంటుంది, లాటర్ల వల్ల, జూదం వల్ల, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాభాలు పొందుకునే శుభయోగాలు, మానసికమైన పరిశాంతతని, ఆనంద యోగాలు పొందుకునే శుభయోగాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, పోటీ పరీక్షల విజయం, ముఖ్యంగా వీరికి ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ప్రైవేట్ సెక్టర్లో కూడా సంస్థ నుంచి మరో సంస్థకి మారుకునే అవకాశం కూడా తలచక్క కనపడుతోంది। ఈ రాశి కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయాణం, ధనయోగం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభదండంగా చెప్పబడుతుంది। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, రోగనాశనం, రుణ విమోచనం, మాట పలుకుబడి బాగా ఉండడం, దానివల్ల రాజకీయ రంగంలో మంచి పదవి, విద్యార్థిని, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వాహన యోగాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది। ఉన్నతమైనటువంటి
వ్యాపారవేత్తగా మారే అవకాశాలు, నూతన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, దర్జీ పని, చేనేత కార్మిక, వస్త్ర వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా పరిశ్రమల అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి లాభం, అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద రోజుల్లో చేపడుచుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, విదేశీయానం, విదేశాల్లో సుస్థిర స్థానాన్ని పొందుకునే అవకాశాలు, మానసికమైనటువంటి పరివర్తన, మానసికమైనటువంటి ఉన్నత స్థితిని పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్న ధనాన్ని కానీ, వాహనాన్ని కానీ, వస్తువులను కానీ, మాతృ సౌఖ్యాన్ని తప్పకుండా పొందుకునే అవకాశం కనబడుతోంది. గర్భిణీ స్త్రీలకు శుభవార్త వినే అవకాశాలు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన ప్రక్రియ ఆనందాన్ని కలిగిస్తుంది. తాత్కాలికమైనటువంటి ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, అటువంటి ఆనందాన్ని తప్పకుండా పొందుకుంటారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగాన్ని తప్పకుండా పొందుకుంటారు. అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, విద్యార్థి విద్యా విద్యాలాభం, ఉద్యోగత్తులకు ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి ఆదరణ పొందుకోవడం, అనుకూలవంతమైనటువంటి వైద్య సంబంధ శుభయోగాలు, జ్యోతిష పండితులకు మంచి బిరుదులు పొందుకునే శుభతరుణం. ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆస్తి నష్టం, ఆర్థిక నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు, ప్రమాదానికి గురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాబోయ్ భయపెట్టేశాడు అనుకోకండి, వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తొందరపడతనం, సెల్ఫోన్ డ్రైవింగ్, మద్యపానం చేసి డ్రైవింగ్ చేయడం, పోలీసులు పట్టుకుంటారనే విషయం తర్వాత విషయం. పోలీసులు పట్టుకుంటే మా అంటే 1000 రూపాయలు, 10,000 పెనాల్టీ వేస్తారు, లైసెన్స్ పోగొట్టుకోవచ్చు. కానీ ప్రాణం పోదుగా. పైన ఉన్నటువంటి యమధర్మరాజు ఉన్నాడు కదా, ఆయన ప్రాణాన్ని తీసుకెళ్తాడు. కుటుంబంలో ఉన్నటువంటి, మనం నివసిస్తున్నటువంటి ఈ లోకం నుంచి వదిలి పరలోకానికి ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. అది కదా మనం చెప్పేటువంటి ప్రయత్నం. ఎంత విడమర చెప్తున్నా సరే మన మందు కొట్టడమే. ఎందుకంటే బయట ప్రపంచం కనబడుతుందిగా, బయట ప్రపంచంలో రెవెన్యూ ఎంత వస్తుందనే విషయంలో స్పష్టంగా తెలుస్తోంది. దేవాలయాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం కన్నా 4x మీకు మందు నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఫ్కోర్స్ క్యూ అనేది ఎక్కడ కనబడుతుంది అనుకోండి, శుక్రవారం మొదలుపెట్టి ఆదివారం సాయంత్రం వరకు దేవాలయాలకి వెళ్ళేటువంటి వ్యక్తులు లేరు. అంటే ఏ ప్రార్థన అయినా సరే వెళ్ళే భక్తులే లేరు. ఎవరైనా సరే క్యూలు ఎక్కడ నిలబడుతున్నారు. వెటకారంగా చెప్పట్ల మనం మారాలి. గవర్నమెంట్ వాడు చేసేది ఏం లేదు, ఆ కేసీఆర్ చేసేది లేదు, జగన్ చేసేది లేదు, మోడీ గారు చేసేది లేదు, ఎవరు చేసేది ఏమీ లేదు. మనం పరివర్తన పొందుకోవాలి. మన జాతకాన్ని మనం మార్చుకోవాలి తప్ప మన తలరాత్రులు మనం మార్చుకోవాలి. చాలామంది అంటారు తలరాత మారదంటారు. తలరాత మార్చేది జాతకం. తలరాత మార్చుకోవడానికే ఒక ప్రయత్నం ఇది. భోజనం చేయాలి, మనకు ఆకలిస్తుంది, భోజనం చేయాలి. ఏమి తినాలనేది జాతకం. ఇది చాలామంది తెలియదు. ఏదో తింటూనే ఉన్నాగా, మన్ను తినొచ్చుగా, కొమ్మలు తినొచ్చుగా, ఆకులు తినొచ్చుగా. అబ్బే మనకు స్వీట్లు, బర్గర్లు, పిజ్జాలు, చికెన్లు, మటన్లే కావాలి కదా. భగవంతుడు చెప్తాడు ఏది తింటే నీకు శ్రేష్టం అత్తినమని చెప్తాడు. భోజనం చేయడం ఖాయం, ఏదో తినడం ఖాయం. ఏది తినాలనేది జాతకం. మన జాతకంలో ఏది తినాలనే యోగ్యత ఉందో దాన్ని మాత్రమే తింటాం మనం. ఏది మంచిదో అదే మాత్రం తినాలి. విషముడు తినొచ్చుగా, ఎలుకల మంది కలుపుకొని అన్నం తినొచ్చుగా, తినలేం మనం. ఎందుకు, అది తినబుద్ధి కాదు కాబట్టి. కానీ అలాంటి పదార్థాన్ని తింటాం. మద్యపానం, దానిలో అనవసరమైనటువంటి మాంసాహారం తినడం, అది మంచి పద్ధతి కాదు. సో కాబట్టి ఆలోచన విధానం, అది నేను ఎవరికి కూడా నీతులు చెప్పట్లేదు అండి, చెప్తున్నాను జాతకం అంటే ఏంటని చెప్పడం వరకే. సరే, ఏదేమైన రాశి వారికి రోజు విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, లంచగొండుగా పట్టుబడడం, విదేశీయాన నష్టాన్ని పొందుకోవడం, విదేశాన్ని స్వదేశానికి బదిలీ అవ్వడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, తగుదనమ్మని రాజీనామా చేయడం, స్నేహితుల వల్ల నష్టం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, టెక్స్టైల్స్, చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ ఇబ్బందులు ఎక్కువగా ఉండడం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ఆటోమొబైల్ రంగంలో నష్టం, స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోవడం, లేనిపోని వివాదాలు, అనవసరమైన సోదరుల మధ్య విభేదాలు, అల్పమైన ఆస్తుల గురించి గొడవలు, కోర్టు తగాదాలు వ్యతిరేకంగా రావడం, ఈవెంట్ అయిన వారికి బోర్బావుతో వారికి నష్టం, బోటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపారం నష్టాలు. ముఖ్యంగా బ్యూటీ పార్లర్ వ్యాపారంలో ముఖ సౌందర్య సాధనాలు తేదీ ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, దానివల్ల ప్రమాదం. ఆ మధ్య ఒక నట్టిమణికి, పాపం బుల్లితెర నట్టిమణి కనుకుండా ఆపరేషన్ చేస్తే వికటించి ముఖం అంధవికారంగా అయింది. అలాగే ఉంటుందన్నమాట మన వ్యవహారాలు ఇవాళ. కాబట్టి బోటిక్స్ వ్యాపారంలో, బ్యూటీ పార్లర్ వ్యాపారం వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులకి, నకిలీ జ్యోతిష్కులు బెడదెక్కువ ఉండడం, నకిలీ వైద్యులు బెడదెక్కువ ఉండడం, ఇవన్నీ కూడా ఈరోజు వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గ్రీన్ ఏజెంట్లకి నష్టాన్ని పొందిన అవకాశం, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడాకారులకి అవమానాలు, రాజకీయ రంగంలో అవమానం. ఇలా అన్ని రకాల్లో జాగ్రత్తలు పాటించండి. మైనింగ్, ఇసుక, ఇటుకలు, రాగి, ఇత్తడి కర్మాగారాలకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారు మోసించే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడకండి. నర్సరీ తోటలు, పూజ ఆధారమే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తుల వారికి,
కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు. తూనిగల కొలతల శాఖ వారితో మీ యొక్క వ్యాపార సంస్థలు మూతపడే అవకాశం కనబడుతోంది. సెక్రటరీలో పనిచేసేవారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిల్లా ప్రజాపరిషత్తు, ఉపాధ్యాయ సంబంధమైనటువంటి అంటే టీచింగ్ డిపార్ట్మెంట్ వ్యక్తులు లంచగొండుగా పట్టుబడే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 9:56 నుంచి 11:04 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అద్భుతం. ఆరోగ్యం, ఆనందం, వైవాహిక జీవనానందం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పుత్రపౌత్రాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటరీల వల్ల, జూదం వల్ల, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్స్లలో లాభాన్ని పొందుకునే అవకాశాలు. ఈవెంట్ మీద వారికి బోర్బావుతో వారికి తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణశేఖర మగర ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారం, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల వారికి లాభాలు. చరిత కార్మికులకి వస్త్ర వ్యాపారం, దర్జీ పని చేసేవారికి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి లాభం. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చును. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు అవకాశం. ఇంటిని వాస్తుపరంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు. వస్త్ర లాభాన్ని పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్ కలిసి వచ్చే అవకాశాలు. మహిళామణులకి లాభాన్ని పొందుకోవడం. సంతాన విషయంలో గొప్ప శుభవార్త వినడం. విదేశాన విదేశాల సుస్థిర స్థానాన్ని పొందుకోవడం. గ్రీన్ కార్డు, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం. విదేశాలు ఉన్నవారికి డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం కూడా కనబడుతోంది. ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా అనుకున్నది సాధించగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయ సేవన, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్య వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి, జ్యోతిష చెప్పడానికి ఆదరణ, ఆనంద యోగాలు. సినిమా రంగంలో వ్యాపార లాభం. బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకునే అవకాశాలు. కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాలు వెళ్ళవచ్చు. మ్యారేజ్ మీద ఆధారపడి వైవాహిక జీవనాన్ని పొందుకోవచ్చు. అలాగే వస్త్ర వ్యాపారంలో లాభాలు బలంగా ఖచ్చితంగా ఉంటున్నాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభం. దేవాలయ సందర్శన, ధర్మకార్యంలో పాల్పంచుకోవడం, ధార్మిక చింతన, గొప్ప గొప్ప సాహసంతన కార్యాలు పాల్పంచుకోవడం, సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉండడం. క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, షేర్ మార్కెట్లో తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలత. విద్యార్థి విద్య లాభం. ఉద్యోగత్తరికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఆర్థిక ఆనంద ప్రయోజనం పొందుకునే శుభతరుణం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పశు వ్యాపారంలో లాభాలు గడించవచ్చును. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ అనుకూలత. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. పట్టిందల్లా బంగారంగా ఉండేటువంటి మంచి రోజుగా చెప్పబడుతోంది. ఈరోజు గొప్ప వ్యక్తులతో ఒక మంచి ఆర్థికమైనటువంటి లావాదేవీలు జరిపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీకు మంచి శుభం జరిగేటువంటి తరుణంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వస్తుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహమణి ఏజెంట్లకి శుభయోగాలు. వాచ్యాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే అవకాశం. సోదర మైత్రి, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, నూతన వాహన యోగం, విద్యార్థిని విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తరికి ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉన్న చోటు నుంచి మరొక చోటికి బదిలీలు కూడా ఆనందాన్ని కలిగించే శుభతరుణం. ఆత్మీయుల కలియిక, ఆనంద యోగాల పరంపర. ఉత్తమ మిత్రతో పరిచయ లాభాన్ని కలిగించడం. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులకి, దర్జీ పని చేసేవారికి శుభయోగాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం. నూతన వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం. విదేశాన విదేశాల సుస్థిర స్థానం. దైవకార్య చింతన. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పొందిన అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తముల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగకి ఆదరణ పొందిన అవకాశం. సినిమా పరిశ్రమలో వ్యాపార లాభం. రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. ఉత్తమమైనటువంటి ఉద్యోగ అవార్డు అందుకునే అవకాశం. విద్యార్థిని విద్యార్థి సమస్త విద్యాభివృద్ధి. ముఖ్యంగా ఈ MBA లాంటి పరీక్షల్లో కానీ, CA లాంటి పరీక్షల్లో కానీ నిష్ణాతులుగా మారగలిగే అవకాశం, బెస్ట్ ర్యాంకులు పొందుకునే అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలత. ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్య, ఉద్యోగ వ్యాపారాలను పొందుకోవచ్చును. సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ధనప్రాప్తి, ఆనంద యోగాలు, ఐశ్వర్య యోగాలు పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి ప్రశాంత చిత్తం చేసిన తప్పును సర్దిద్దుకునే అవకాశం విద్యాభివృద్ధి ఉద్యోగ లాభం విదేశీయాన విదేశాల్లో సుస్థిర స్థానం సినిమా పరిశ్రమలో మంచి శుభయోగం తప్పకుండా ఏదైతే అనుకుంటారో దానిని అందరికీ చెప్పగలిగేటువంటి స్థైర్యము ధైర్యము దానివల్ల మంచి ప్రయోజనము విత్తం పొందుకునే అవకాశం కనబడుతోంది భగవంతుని అనుగ్రహాన్ని పొందుకుంటారు తల్లిదండ్రుల ఆశీర్వాదపూర్వక ఫలాన్ని పొందుకుంటున్నారు సమస్త రోగనాశనం ఋణమోచనం విద్యాభివృద్ధి ఉద్యోగ లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్వాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్స్టార్ల లాభాలు మధ్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి లాభం పాడి పరిశ్రమల్లో పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు మహిళా మండలికి లాభం ఈరోజు ఇంట్లో ఏదైనా వేడుక జరగడం తప్పకుండా కొత్త ఉద్యోగ ప్రాప్తి ధనప్రాప్తి లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు గడించవచ్చు అనుకూలత ఆర్థిక లాభాన్ని మిత్రుల సహకారాన్ని కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాన్ని ఉద్యోగాన్ని మ్యారేజ్ బిర్ మీద ఆధారపడి వైవాహిక జీవనానందాన్ని పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం శుభతరుణంగా చెప్పబడుతోంది పట్టిన పట్టు విడవకుండా మీరు అనుకున్నటువంటిది శుభ ఫలితాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి మిత్రుల సహకారం బాగా ఉంటుంది ఎవరైతే దుష్టులుగా మారుతున్న వారి నుంచి శుభయోగాలు పొందిన అవకాశం అన్యోన్య దాంపత్య సుఖజీవనం కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం భగవత్ చింతన మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అనేక రకాల శుభయోగాలు మాతృ సౌఖ్యాన్ని పితృ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ స్వర్ణకార వ్యాపారత్తులు కలిసి రావడం తప్పకుండా అనుకున్నటువంటి ప్రయాణ లాభాలు తీర్థయాత్ర సేవన విదేశీయానం రాగి ఇత్తడి సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలోనూ లాభాలు కార్మిక సోదరులకు అనుకూలత రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూడా పండించే వారికి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి ఆర్థిక లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి శుభయోగాలు వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం ఈరోజంతా మీకు సౌఖ్యవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ధన నష్టం అవమానం అత్యుత్సాహం ఏదో తెలియని ఓవర్ కాన్ఫిడెన్స్ నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను మాత్రమే చేయగలను అనుకోవడం మీకు మూర్ఖత్వాన్ని మీకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది లేనిపోని ఇబ్బందులు చికాకులు కోపం అసహనం తొందరపడతనం ఇలా అనేక రకాల ఇబ్బందికర వాతావరణం ఎక్కువ కనబడుతోంది జాగ్రత్తగా ఉండండి తొందరపడతనంతో మీరు చేసేటువంటి కొన్ని పనులు మీ ఆర్థిక నష్టాన్ని ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి మీ ఆస్తి పాత్రలు ఇతరులకి స్వాధీనమయ్యే అవకాశాలు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం మిత్రుల వ్యతిరేకత అయితే మిత్రుల వల్ల ఆర్థిక నష్టాన్ని విదేశాలకి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలన్న నిర్ణయం మీరు తప్పుగా ఉంటుంది జాగ్రత్త వాళ్ళు మిమ్మల్ని నిట్ట నిలువగా మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అలసట ఎక్కువగా ఉంటుంది 10 ఉద్యోగాన్ని మీరు ఒక్కళ్ళు మాత్రమే చేయగలిగేటువంటి స్థితి కనబడుతుంది అంతటి ఒత్తిడి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి లంచగొండలుగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వంలోకి కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి నిరాదరణ అపోహలతో అనర్థాలు తెచ్చుకునే అవకాశం నోరు జారడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండండి జ్యోతిష పండితులకు కూడా ఇబ్బందులు నకిలీ జ్యోతిష బెడద ఎక్కువగా ఉంటుంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు నకిలీ వైద్యుల బెడద లేదా వైద్యాలయ ధ్వంసం జరిగే అవకాశాలు ఎల్ఐసి మెడికల్ గృహమణి ఏజెంట్లకు ఇబ్బందులు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పశు పరిశ్రమలు నష్టాలు దర్జీ పని వస్త్ర వ్యాపారం చేయంత కార్మికులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ సీనియర్ సిటిజన్స్కి ఇబ్బందులు మహిళా మండలికి అవమానాలు ధర నష్టాలు సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం ఒంటరి ప్రయాణం మంచిది కాదు మద్యపాన ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులు అనుత్తీర్ణుల అవకాశాలు అకాడమిక్ ఎడ్యుకేషన్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి బ్యాక్లాగ్స్ పేరుకుపోయే అవకాశం కనబడుతోంది తస్మాత్ జాగ్రత్త గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి అనుకోని ఇబ్బందులు ఉన్నాయి సోషల్ డిస్టెన్స్ పాటించండి మాస్క్ తప్పక ధరించండి ఇంకా కరోనా మహమ్మారి మళ్ళీ పూర్తి నష్టం వెంటనే అడగవచ్చు స్వామి మీరు అప్పుడే 2021లో జూన్లో అయిపోద్దని చెప్పారు కదా అయిపోయింది మరి అయిపోలేదు చెప్పారు ఇప్పుడు అయిపోయింది కానీ మన జాగ్రత్త తీసుకోకపోతే మళ్ళీ పునరుత్పాదకత శక్తి దానికి పెరుగుతుంది బాగా కాబట్టి మీరు జాగ్రత్తగా తగు జాగ్రత్త తీసుకోవాలి అది కూడా జలుబు లాంటిదే జలుబు వచ్చినప్పుడు 10 అంట కడతాం మనం కాబట్టి ఆ 10 మనకి తలనొప్పి బెడద ఇబ్బందులు ముక్కు దిబ్బడ పని చేసుకోనియకపోవడం ముక్కు కారణం ఎలా అయితే ఇబ్బంది పడతామో మళ్ళీ ఇది కూడా అంతే 10 ఇబ్బంది దాంతోపాటు జ్వరం వచ్చిందనుకోండి 15 ముందు జాగ్రత్తగా ఉంటే మనకు అన్ని రకాల ఆరోగ్యాలు ఆనందాలు ఐశ్వర్యాలు ఉంటాయి కాబట్టి ఏదేమైనా ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి సినిమా ప్రపంచంలో రాజకీయ రంగంలో కానీ
చేనేత కార్మిక వస్త్ర వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పుడు మాటలు వినకండి. మాతృ సౌఖ్యాన్ని పితృ సౌఖ్యాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుకోండి. భగవద్గీత శ్లోక పారాయణాలు చదవండి. గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయండి. గణపతిని ఆరాధన చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆర్థిక ప్రయోజనం, ఆనందం, ప్రశాంతత, రోగనాశనం, రుణవిమోచనం, తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పనిమెట్టడం, కార్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాహన సౌలభ్యం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఇంటి వ్యాపారం, స్వర్ణకార వ్యాపారం, తగ్గి వ్యాపార లాభం, టెక్స్టైల్స్, దర్జీ పని, వస్త్ర వ్యాపారంలో చేనేత కార్మికులకి శుభయోగాలు. మధ్యవర్తిగా ఈరోజు మీకు విముక్తి కలిగే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధనవృద్ధి, కార్యసిద్ధిని తప్పకుండా పొందుకుంటారు. విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మీయ కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరుల సఖ్యత బాగా ఉంటుంది. కోర్టు వివాదాలు అనుకూలంగా మారబోతున్నాయి. ఊహించినటువంటి ధనలాభాన్ని పొందుకుంటారు. క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో ధనలాభం బాగా ఉంటుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశయానం, విదేశాల్లో సుస్థిర స్థానం, ధనయోగం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మంచి బంధనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళామణులకి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వరకు అభివృద్ధి, మత్స్యకాలకి మత్స్య సంపద, రోజులు, చేపట్టల వరకు లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ అనుకూలత. జ్యోతిష పండితులకి, వేద పండితులకి, ప్రయోజనకి శుభయోగాలు. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి ఆనంద యోగం. వైద్యులకు వైద్య బృందాల వారికి కలిసి వచ్చే అవకాశాలు. ఏదంతా మీకు శుభయోగం, ఆనందం, విద్య, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తి అవ్వగలిగేటువంటి విద్యా పరిపూర్ణత. ఇలాంటి శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెన అదృష్టం చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి. వాహన యోగం, వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి. ముఖ్యంగా విద్యార్థికి ఈరోజు మంచి రోజు. మెడికల్ కానీ, లా కానీ, సిఏ లాంటి పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టూ ఫైవ్ పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగినటువంటి ఏకాగ్రత ఉంటుంది. వీళ్ళకి సమయపాలన ఉంటుంది. ఒక పర్ఫెక్షన్గా ఉంటారు వీళ్ళు. మొండితనంతో ప్రవర్తిస్తారు. ఆ చదువు కోసం తప్పకుండా దానిలో విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. విద్యాభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో రాణింపు ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. వాహన యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. అలాగే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వస్త్ర వ్యాపారం, దర్జీ పనిచేసే చేనేత కార్మికులకి, మత్స్యకార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపచల వారి లాభం, సముద్రంలోకి చేపల వెంటకి వెళ్ళవచ్చును. నూతన వస్తువాహన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశాలు, మహిళామణులకి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల అనుకూలత, పాడి పరిశ్రమలో పౌల్ట్రీ లాభాలు, ఈవెంట్ వేయడం వారికి, బోర్బావుతు వారికి అనుకూలవంతమైన శుభయోగం, ఉత్పత్తి బాగా పెరుగుతుంది, వాటిలో మంచి లాభాలు పొందుకుంటారు. తోలు పరిశ్రమ, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉంటాయి. పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాలకు లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పనికి ఆదరణ, ఎల్ఐసి మెడికల్ గృహమణ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ప్రయోజనం. సినిమా రంగంలో వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంటుంది. నటులకి అవకాశాలు వస్తాయి. నిర్మాతలకి ధనప్రాప్తి ఉంటుంది. డైరెక్టర్లకి కొత్త కొత్త నిర్మాతలతో సఖ్యత ఏర్పడుతుంటుంది. బయ్యర్లకి లాభంగా ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి పదవి ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి దేశ విదేశాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసుకోవచ్చును. పేరు ప్రఖ్యాతులు, గౌరవము, రివార్డులు, అవార్డులు అందుకునే అవకాశం క్రీడాకారులకి, కళాకారులకి ఇద్దరు కనపడుతోంది. అనేక రకాల శుభయోగాలు, ప్రయాణ లాభం, తీర్థయాత్ర జీవన, యజ్ఞయాగాది కృతుల్లో పాల్పొందే అవకాశం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రిలు ఒకటవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, రాగి, ఇత్తడి, సిమెంటు, ఐరన్, ఇటుకలు, మైనింగ్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. కార్మిక సోదరులకి అనుకూలత బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా అనుకూలత. చిట్ ఫండ్ వ్యాపారంలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో, టైల్స్, టైర్ల వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. సోదరుల సఖ్యత బాగా ఉంటుంది. కోర్టు వివాదాలు అనుకూలంగా మారిపోతాయి. ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోగలిగే
శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం, న్యాయ సంబంధమైనటువంటి వాటిలో అంటే కార్యాలయంలో కానీ లేదా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కార్యాలయంలో కానీ, మున్సిపాలిటీ కార్యాలయంలో కానీ, సెక్రటరేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పదోన్నతులు పొందుకునే అవకాశం ఉద్యోగస్తులకు కనబడుతోంది. తాత్కాలిక ఉద్యోగం తప్పకుండా మీకు పర్మనెంట్ అవుతుంది. కారుణ్య నియామకాలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థికి విద్యాలాభం, విదేశీయానం, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు తప్పకుండా పొందుకునే శుభయోగం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే యోగం కనబడుతోంది. అంటే వీసా కోసం మన స్వదేశానికి వచ్చి వెళ్ళే వాళ్ళకి అనుకూలవంతమైన సమయంగా చెప్పవచ్చును. రోగనాశనం, రుణవిమోచనం, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్ కలిసి వచ్చే అవకాశం. మహిళామణులకి స్వర్ణ వజ్ర వస్త్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసిబ్లం సఖ్యత, భార్యాభర్తల అన్యోన్యత, సోదరుల మధ్య సఖ్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వేడుకలు జరగడం, అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు పొందుకునే శుభతరుణం. మానసిక ప్రశాంతత, రోగ నాశనాన్ని పొందుకోవడం. వస్త్ర చేనేత దర్జీ పని చేసేవారికి శుభయోగాలు. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల ఖాయం. అలాగే కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు చేపచ్చల వారికి లాభకరంగా ఉంటుంది. అలాగే పెట్రోలియం బేకరీ నూనెత్పదార్లకి, కన్స్ట్రక్షన్ ఈస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి, వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆర్థిక ప్రయోజనాలు వాక్చాతుర్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి కులవృత్తుల వారికి జ్యోతిష్యపునికి ఆదరణ, ఆనంద యోగాల పరంపర కొనసాగుతోంది. ఇదంతా మీకు గొప్ప వస్తువులు దొరికే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసే కర్మాగార, ముద్రణాలయం, గ్యాస్ సంబంధ వ్యాపారంలో మంచి లాభాలు, టైల్స్, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పశు వ్యాపారంలో అభివృద్ధి బాగా ఉండడం, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అనుకూలత, చిట్ఫండ్ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభతరుణం. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగం బాగా ఉంది, కానీ వాహనం వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి. నూతన వాహనం అయితే పర్వాలేదు, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని మాత్రం కొనుగోలు చేయకండి. మిత్రులు చెడ్డవాళ్ళుగా మారే అవకాశం, కానీ సోదరులతో సఖ్యత బాగుండడం వల్ల మీకు ప్రయోజనం. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే పెద్దలు, అనుభవజ్ఞులు సూచించినటువంటి వాటిల్లో పెట్టుబడి పెట్టండి. అంటే ఈరోజు మీకు సందిగ్ధావస్థగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల విజయం ఉంది, అకాడమిక్ ఎడ్యుకేషన్ నష్టం కనపడుతోంది. అంటే అకాడమిక్ ఎడ్యుకేషన్లో మాస్ కాపింగ్ పాల్పడదాం అనుకున్న వారికి నష్టం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఐఎల్స్, జీఆర్ఈ, టోఫి లాంటివి, లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నం. పక్కవాడికి చూపించేంత టైం ఉండదు, చూపించిన వాడికి ర్యాంక్ ఒక్క మార్క్ ఎక్కువ వచ్చిన వాడికి ఉద్యోగం వచ్చేస్తుంది. కాబట్టి మనం చూపించాం, ఇలా జరుగుతున్నట్టు. అందుకే కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంతా కూడా బాగుంటుంది, అకాడమిక్ ఎడ్యుకేషన్ నష్టాన్ని కలిగిస్తుంది. వస్తువాన సౌలభ్యం ఉంది, కానీ బంగారాభరణాలు పోగొట్టుకునేటువంటి దౌర్భాగ్య స్థితి కూడా కనబడుతోంది. అంటే మన అజాగ్రత్త, మన అప్రమత్తంగా లేకపోవడం వల్ల నష్టాన్ని పొందిన అవకాశం. మన పిల్లల్ని జాగ్రత్త చూసుకోకపోతే మన కుటుంబ పరువుకి భంగం కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో ప్రమాదం, సిమెంట్ ఇండస్ట్రీలో ఉత్పత్తి బాగా పెరగడం, రాగి ఇతర కర్మాగారం లాభం, మైనింగ్ డిపార్ట్మెంట్లో మైనింగ్ దాంట్లో వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం. అంటే ఈ యొక్క క్వారీ సంబంధించినటువంటి రాళ్ళు పొలగొట్టే ఉండే కదా, దాంట్లో బాంబు బ్లాస్ట్ అయితే ఆ కార్మికుడికి గాయాలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వైద్యుడికి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వస్తుంది. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి అనుకూలంగా ఉంటుంది, కానీ వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి నష్టం, జ్యోతిష్య పండుగకి అవమానాలు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. వస్త్ర పరిశ్రమ అనుకూలంగా ఉంది, దర్జీ పని చేసేవారికి లాభాలు ఉన్నాయి. చేనేత కార్మికులకు శుభయోగాలు కూడా కనబడుతున్నాయి. మంచి ధనయోగం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పబడుతుంది. ఈరోజు అన్ని రకాల శుభయోగాలున్నా కొన్ని మనకు తెలియకుండానే నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి వంద కూడా కొన్ని కొన్ని విషయాలు వ్యతిరేకత వల్ల దత్తాత్రేయ చరిత్ర పాలన చేయడం, పెట్రోలియం బేకరీ నూనెత్పత్తిదారులు జాగ్రత్తగా ఉండడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. నర్సరీతోటలు, పూజాద్రవ్య వారికి అనుకూలంగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలో అనుకూలత కూడా కనబడుతోంది. ఏదేమైనా 90% అనుకూలంగా ఉంది, 10% నెగిటివ్ ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయి. భగవన్నామ స్మరణ, దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం, ఎవరికైనా తేనెను దానంగా ఇవ్వండి.
చిన్నపిల్లలకి చాక్లెట్స్ లాంటివి ఇవ్వండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని ఆనందాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.